తెల్ల రోజు చూడండి ఎంత బాగుందో. చూడు మొగ్గు కూడా వచ్చిందండి. ఇంకా సిగుళ్ళు అన్నీ వస్తున్నాయి చూడండి. ఇదిగోండి చూడండి, టమాటా చెట్టు ఇలా పెరిగింది. కాయలు చూడండి, ఇది చూడండి, ఈ ఇది నారండి. ఇది ఏంటండి మన వంకాయ నారండి. ఇది ఇలా వేసాను తీసి, వంకాయ ఎండిపోతే తీసి ఇలా వేసాను వంకాయ నారు. చూడండి ఎంత బాగా వచ్చాయో, అందరూ రావు అనుకుంటారు. చూడు ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇదండి కొత్తిమీర విత్తనాలు పడి ఇలా వచ్చిందండి. పూత కూడా వచ్చింది చూడండి, కాయలు వచ్చేస్తాయి చూడండి. కొత్తిమీర పూత చూడు, చామంతి అండి అంత బాగా వచ్చినాయి పువ్వులు. ఇక మొగ్గలతో చూడండి ఎంత బాగా వచ్చినాయి చామంతి అండి. చామంతి చూడండి చూడండి, చాలాసార్లు కోసుకున్నామండి. ఇది విత్తనానికి వదిలేసాను తోటకూర, చాలా బాగా వచ్చింది కదండి తోటకూర వేసాను, చాలా బాగా వచ్చింది. ఇది బచ్చల కూర అండి, ఎంత బాగా ఈ చెట్టు బచ్చలండి, ఎంత బాగా వచ్చిందో. విత్తనాలు వచ్చినాయి వదిలేసాను, విత్తనాలు వస్తాయని చూడండి ఎంత ఇదిగా ఉందో, ఎంత బాగా వచ్చిందో. ఇలా వేసాను గుబురుగా వచ్చింది. ఇది చామంతి అండి, ఇది చామగడ్డ అండి. బంతి పూలండి, బంతి బాగా వచ్చినాయి కదండి. తీసి కూరలు బోరు పూలు వచ్చాయండి, ఈరోజు ఎండిపోయి ఇలా అయిపోయింది చెట్టు. బాగా వచ్చాయి కాబట్టి పూలు, బోరు పూలు వచ్చాయండి. ఇది ఇది వంకాయ, ఇది టమాటా చెట్టు అండి. చూడు పూత వస్తుంది, చిన్న చెట్టు పూత వస్తుందండి. ఇదికి ఇలా ఇది చూడండి ఎంత బాగా వచ్చినాయి రోజెస్. ఇక మొగ్గలు ఇవ్వండి, ఎన్ని మొగ్గలు ఉన్నాయి, ఎంత బాగా వచ్చాయి చూడండి. చిక్కుడు చెట్టు అండి, చిక్కుడు చెట్టు చిక్కుడు పో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగా కుండీలో వేసాను, బాగా వచ్చింది కదండి చెట్టు. ఇంత చిన్న దాంట్లో వేసానండి, బాగా వచ్చింది చూడండి. ఇదిగోండి ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. ఎన్ని మొగ్గలు అండి, ఎన్ని మొగ్గలు, చెట్టు నిండా మొగ్గలు. ఇదిగోండి ఫ్లవర్స్, ఇదిగోండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయి చూడండి. చామంతి చూడండి ఎన్ని పూలు ఫ్లవర్స్ బోల్డ్ అన్నీ వచ్చాయి కదండి. చిన్న చెట్టు బోల్డ్ ఫ్లవర్స్ వచ్చాయి. బంతి చెట్టు అండి ఇది ఎంత బాగా వచ్చింది చూడండి. చిన్న చెట్టు చిన్న దాంట్లో వేసాను బాగా వచ్చాయి. ఇదండి ఇలాగా మొక్క బంతి చెట్టు చిన్న దాంట్లో వేసినా బాగా వస్తాయండి. దాంట్లో కూడా ఇలా వేస్తే ఇవ్వ ఇలా చూడండి, ఇలాగండి ఇలా వేసినా బాగానే వస్తాయండి, పువ్వులు కూడా బాగానే పుస్తాయి. ఇలా దాటిల్లో వేసుకోవాలండి, వేసుకున్నా బాగానే ఉంటాయి. పొన్నగంటి కూర అండి ఇది, ఇదంతా ఇదంతా పొన్నగంటి కూర. ఇవో ఇదంతా ఇలా వేసాను వచ్చేసింది పొన్నగంటి కూర, ఇలా వచ్చేసిందండి ఇదంతా.
ఇది చూడండి గన్నేరు పూలు అంత బాగా వచ్చిందా కుండీలు 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 పాట్లు వేసానండి ఎంత బాగా పెరిగింది చూడండి ఎంత పెద్ద పెరిగిందో పెరగదు అంటారు ఎంత బాగా పెరిగింది చూడండి దాంట్లోనే పచ్చిమిరపకాయ మొక్క వేసానండి ఎంత బాగుంది చూడండి పచ్చిమిరపకాయ మొక్క ఎంత ఆరోగ్యంగా ఉందో ఇది కూడా చూడండి చూడండి అన్ని పూలు వచ్చాయి ఆ పాట్లు వేసాను ఇది ఎంత బాగా వచ్చాయి చూడండి గన్నేరు పూలు ఇవ్వండి ఇది చూడండి టమాటాలు ఇక ఎంత బాగా వచ్చాయి టమాటాలు ఈ పాట్లో వేసానండి ఇవి చూడండి ఇది కూడా చూడండి ఎలా వచ్చినాయి ఫ్లవర్స్ ఇదిగోండి వంకాయ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చింది ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి చూడు ఎంత బాగా వచ్చాయో ఫ్లవర్స్ వంకాయ ఫ్లవర్స్ పూత బాగా వచ్చి పిందులు కూడా వస్తున్నాయండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయినాయి వస్తున్నాయండి ఇప్పుడే చూడండి ఎంత బాగుందో చెట్టు భలే ఉంది కదండి ఇవ్వండి ఇది జాన్ చెట్టు అండి ఇందులో పెట్టాను మొన్నే పెట్టాను కానీ ఇంకా ఎదగలేదండి మొన్న పెట్టాను చూడండి ఎంత బాగుందో దాంట్లోనే ఇగో ఇదో తీగ ఏదో వచ్చిందండి ఇంకా వదిలేసాను అలాగా ఏమవుతుందేమో చూస్తున్నాను వదిలేసానండి ఇలాగా ఇదండి బ్రహ్మకమలం కొమ్మ అయిపోతే పెట్టానండి ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చిందో బాగా వచ్చింది కదండి చాలా బాగా వచ్చింది ఇదండి ఇదిగో పూత రావాలండి పూత వస్తే ఇది స్వీట్ నిమ్మ అండి మొన్న మొన్న పెట్టాను వచ్చాయండి కాయలు వచ్చి అయిపోయినాయి కానీ ఇగో ఇప్పుడు వస్తుందండి చిగురు పూత రావాలి ఇంకా రాలేదు దీనికి ఇది నారింజ అండి నారింజకి పూత వచ్చాక చూపిస్తానండి వీటికి పువ్వు కాయలు వచ్చాక పూత వచ్చాక కాయలు వచ్చాక చూపిస్తానండి చూడండి ఇవండి ఇంతుందండి చెక్కు ఇన్ని పాట్లు వేసాను ఇదిగోండి ఇదే పాటలు అండి వంకాయ టమాటా చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసాయో బోల్డ్ కాయలు ఇదిగో చూడండి ఎన్ని కాయలు చూడరా అంత బాగా వేస్తున్నాయి కాయలు అంత బాగా వచ్చాయి బోల్డ్ కాయలు ఇచ్చాయండి దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ ఒక కేజీ వరకు ఉండొచ్చండి కాయలు భలే ఉన్నాయండి కాయలు బాగా వచ్చాయి సారీ ఇవ్వండి ఈ స్వీట్ నిమ్మలను స్వీట్ నిమ్మలో పెట్టానండి ఇట్లా వచ్చిందండి మన ఇదండి సర దోసకాయ మొక్క అండి ఇదండి ఇలా వచ్చి దీని పైకి ఎక్కి ఇలా ఎక్కిందండి కాయలు పూత ఉంది ఇంకా కాయలు రా పూత కాడికి అంత ఇది కావలేదు వచ్చింది అక్కడక్కడ వచ్చి రాలిపోయింది వస్తున్నాయి ఇది మందారండి రేక మందారండి మన ఇది అవుతుంది కదండి ఇక చూడండి ముడత ముడతే ఇలా తీసేసుకోవాలండి ఆకులు ఉండకూడదు ఉంటేనండి మళ్ళీ వేరే దానికి కూడా వచ్చేస్తే కొద్ది దూరంగా పారేసుకోవాలి అలా ఉంటే ఇది తమలపాకు అండి ఇదంతా చూడండి తమలపాకు ఎంత బాగా వచ్చిందో దీనికి పందిరేసామండి ఇది